పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రా సైనిక కదలి రా సైనిక జనసేనాలితో అడుగు పెట్టాం మనమిక. ఈరోజు పెడుగొండ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా ఇతర పార్టీ నుంచి జనసేన పార్టీకి వస్తున్నటువంటి చేరుతున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా నాయకులకు సాదరంగా జనసేన పార్టీకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి రాయలసీమ కోఆర్డినేషన్ సభ్యులు శ్రీ ఆకుల ఉమేష్ గారికి, అదేవిధంగా కోరంట నియోజకవర్గ మండల నాయకులు కోరంట మండల నాయకులు సురేష్, అదేవిధంగా వెంకటేష్ కుమార్ చక్రి అందరూ కూడా, ఎందుకంటే పార్టీ చేర్చేందుకోసం ఎంతో కష్టపడ్డారు. వీళ్ళందరికీ కూడా నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే పార్టీ అభివృద్ధి కోసం ఇంత కష్టపడే నాయకులు మాకు దొరకడం మన జనసేన పార్టీ అదృష్టం. ఎందుకంటే నెల రోజుల నుంచి చెప్తున్నా ఉన్న రెండు నెలలు దగ్గర దగ్గరగా అన్నా మీరు పార్టీలు అయితేకి కోరట నుంచి చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు, మీరు అపాయింట్మెంట్ ఏంటంటే కరోనా ఉండపా కొద్దిగా వెయిట్ చేద్దాం అంటే లేదన్నా ఏదో విధంగా మీరు ఇవ్వాల్సిందని చెప్తే తప్పకుండా అన్నికని చెప్పేసి, ఎందుకంటే యాక్చువల్గా కోరటకి రావాలనుకున్నాం. అక్కడ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఉంది, పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ ఇచ్చారు కానీ మన సురేష్ వెంకటేష్ కుమార్ వీళ్ళంతా లేదు. మన మేము పార్టీ చేరుతాం తొందరగా మాకు, ఎందుకంటే కార్యకర్తలంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు వచ్చే కంటే. సరే కరోనా ఉన్నాయి, నాకేం భయపడదు, జాగ్రత్తలు తీసుకుంటూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం అందరినీ కూడా జాయిన్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పాం. ఉమేష్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకోండి, అంతా కలిసి ఒక రోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుందని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా మీరంతా కూడా ఇక్కడ రావడం చాలా సంతోషదాయక విషయం. ఎందుకంటే పార్టీ కోసం మనకు ముఖ్యంగా ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలు ఒకటి ఆలోచన చేయండి, పార్టీ కన్నా ఎవరు కూడా ముఖ్యులు కాదు, అంటే వ్యక్తుల కన్నా ముఖ్యమైనది ఏమంటే పార్టీ. పార్టీ బాగున్నప్పుడే వ్యక్తులంతా మనం బాగుంటాం. పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలి, మనం అంతా కూడా కష్టపడాలి. అంటే ప్రతి నాయకుడు కష్టపడితేనే మనం అనుకున్నటువంటి ఆశయం నెరవేరుతుంది. అంటే పార్టీ ఎంత డెవలప్ చేసుకుంటే మన యొక్క నాయకుడిని మనం అనుకున్నటువంటి ఉన్నత స్థలానికి మనం తీసుకెళ్ళచ్చు. అంటే మనం చూసాం ఎలక్షన్లో మన అంచనాలనే తలకిందులైన కానీ ఈసారి అక్కడ మన గురి తప్పకూడదు. ఈసారి మన గురి ఖచ్చితంగా మన టార్గెట్ రీచ్ కావాలి. మన టార్గెట్ తీర్చుకోవాలంటే ఏం చేయాలి, మనము మన పార్టీని మనము గ్రామ స్థాయి నుంచి నిర్మించుకోవాలి. నిర్మించుకొని పార్టీని అభివృద్ధి చేసుకుంటే అందరికీ కూడా మనందరికీ కూడా భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే మన పార్టీ నిర్మాణమే మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు నిర్మించుండేది. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పార్టీలో కుల మతాలకు అతీతంగా మన పార్టీ నిర్మాణం జరిగింది. ఉన్నత భావాలు కలిగి మన పార్టీ నిర్మించుకున్నాం మనం. అలాంటప్పుడు అలాంటి పార్టీని మనం ఉన్నత స్థలానికి తీసుకెళ్లాలంటే మనం మన పార్టీ సిద్ధాంతాలను మన పార్టీ నాయకుడి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. దానికంతా కూడా కార్యకర్తలే పట్టుకొమ్మలు. కార్యకర్తలు ఎంత పటిష్టంగా ఉంటే మన పార్టీ ఎంత పటిష్టంగా ఉంటుంది. నాయకులు పటిష్టంగా ఉంటే వచ్చే ప్రయోజనం ఉండదు, కార్యకర్తలు పటిష్టంగా ఉండాలి. అంటే గ్రామ స్థాయి నుండి పార్టీని నిర్మించుకోవాలి, పటిష్టం చేసుకోవాలి, అప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా తప్పకుండా జనసేన పార్టీ అడుగులేస్తుంది. తొందరలోనే పార్టీ అన్ని కమిటీలు కూడా పిలుపులు చేస్తుంది. ఇంతకుముందు ఉమేష్ చెప్పారు అన్న, మనము ఈ యొక్క సమన్వయ కమిటీ చేసుకుంటే బాగుంటుంది మన జిల్లా అంతా అని చెప్తే తప్పకుండా మనం పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడెక్కడ
ఎక్కడైతే ఇన్ఛార్జులు లేరో అక్కడంతా కూడా పార్టీని నిర్మించుకుందాం, సమన్వయ కమిటీ సభ్యులు వేసుకుందాం. ఎందుకంటే ఇన్ఛార్జులు నియమించేది లేట్ కావచ్చు కొద్దిగా, కాబట్టి సమన్వయ కమిటీని మనం నియమించుకొని తప్పకుండా వారి ద్వారా పార్టీని గ్రామ స్థాయి నుంచి కూడా మనం నిర్మించుకుందాం అని చెప్పేసి ఇప్పుడు కూడా ఆయన కూడా నేను చెప్పడం జరిగింది. మేము కూడా చెప్తున్నా తొందరలో సమన్వయ కమిటీలు కూడా వేస్తాం. ఏమిచ్చేసి గ్రామ స్థాయి నుంచి పెనుగొండ నియోజకవర్గం ఒకటే కాదు అనంతపురం జిల్లా మొత్తం ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా మన పార్టీని నిర్మించుకుందాం. గ్రామాల నుంచి మన పార్టీని నిర్మించుకుంటేనే వార్డు స్థాయి నుంచి మన పార్టీని నిర్మించుకుంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది. కాబట్టి తొందరలో అన్ని కమిటీలు కూడా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒక్కటే ఎన్ని కష్టాలు వచ్చినా మీరు ఇంతవరకు కూడా పార్టీ కోసం మనం చూశాను. నేను జన్మ పవన్కళ్యాణ పత్రే రోజు ముగ్గురు కార్యకర్తలు చనిపోయారు, చాలా బాధ అనిపించింది. ముగ్గురు కార్యకర్తలు పాపం ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయారు. మీకు తెలుసు పార్టీ కూడా ఒక కుటుంబానికి దాదాపుగా 13,25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసింది. ఏ పార్టీ కూడా ఇంతవరకు వాళ్ళ కార్యకర్తలు చనిపోయిన అంత పెద్ద మొత్తంలో ఎవరు ఇవ్వలే. అది ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమవుతుంది. ఏదో 150,000 ఇచ్చి కట్టుతూ వాళ్ళ అవి ఇస్తూ కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడుతుంది పార్టీ, అండగా నిలబడతారు పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన చెప్పమని చెప్పారు, అదే విషయం వాళ్ళకు కూడా చెప్పాను. ఏ కార్యకర్త భయపడాల్సిన పని లేదు. కష్టాలు కొన్నాళ్ళు ఉంటాయి, కొన్నాళ్ళు బాధలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కడైనా అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీలు ఇబ్బంది పెడతా ఉంటారు. దానికంతా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు తప్పకుండా అన్ని విధాల్లో కూడా మేము అండగా ఉంటాం. మీరు అండగా ఉండి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాం. గ్రామ స్థాయి నుంచి మీరంతా కూడా కష్టపడండి. ఎందుకంటే మనకు 2022-2024 ఎలక్షన్లు తొందరలోనే ఉంటాయి. ఆ ఎలక్షన్లో అంటే గతం వదిలేద్దాం, గతంలో జరిగిన పొరపాట్లు వదిలేద్దాం, భవిష్యత్తులో పార్టీని నిర్మించుకొని జిల్లాలో ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో జనసేన పార్టీని ఖచ్చితంగా మనము డెఫినెట్గా అన్ని స్థానాల్లో కూడా మనం ఎక్కడెక్కడైతే బీజేపీ జనసేన అభ్యర్థులు నిలబెడతారు అన్ని స్థానాల్లో బలంగా మనం దీక్కునే స్థాయికి మనం వెళ్ళాలి. కాబట్టి మేము ముఖ్యంగా కార్యకర్తల సహకారం ప్రతి జన సైనికులు ఇంతకుముందు అన్నారు ఒక అబ్బాయి జనసేనలో జనసేన జన సైన్యం నడిపించడం సంతోషం అని దయచేసి మీకు చెప్తా ఉన్నా. నేను జన సైనికుడి నుంచి మనము జనసేన నాయకునిగా కార్యకర్తగా ఎదగాలి. మీరు అంటే ప్రతి ఒక్కరు కూడా జనసేన నాయకులు ఎదిగే కంటే సైనికులు కాకుండా నాయకులుగా ఎదిగే ఆలోచన చేయండి, కార్యకర్తగా ఎదిగే ఆలోచన చేయండి. జనసేన కార్యకర్త అంటే ఒక గుర్తింపు రావాలి మనకు, అంటే ఒక స్పెషాలిటీ ఉండాలి. మిగతా పార్టీల వారికి భిన్నంగా ఉండాలి. అందరితో విధంగా మనం ఉంటే అది గొప్ప సంగతి కాదు. మనం మిగతా పార్టీల వారికి భిన్నంగా ఉండి ప్రజల సేవ కోసం చూసాం. కరోనాలో ఎంతమంది కార్యకర్తలు రోడ్లు లేక వచ్చి కరోనాను కూడా లెక్క చేయకుండా మనం సర్వీస్ చేశారు. ఏ పార్టీ వాళ్ళని చేశారా? ఎవరు చేయలేదు. ఒక జనసేన పార్టీ కార్యకర్తలకే జన సైనికులకే ఆ క్రెడిట్ వచ్చింది. అంటే సైనికుడు అంటేనే ఏదో యూత్ అనుకుంటారు, కాదు. మేము జనసేన పార్టీ నాయకులము, జన సైనికుడు, ప్రతి సైనికుడు కూడా జనసేన కార్యకర్త కావాలి. ఎప్పుడైతామంటే మన ప్రజల్ని చొచ్చుకొని వెళ్ళాలి. మన పార్టీ భావాలను, మన పార్టీ సిద్ధాంతాలను, మన యొక్క నాయకుల సిద్ధాంతాలను మన ప్రజలకు తీసుకెళ్ళాలి. అప్పుడే మన పార్టీ నిర్మాణం జరుగుతుంది. అప్పుడే మన యొక్క పార్టీలకు చాలా మంది వచ్చి మేము జన మీకు దగ్గరకు రావాలి. ప్రజలు గోరంట్ల నుంచి 2 నెలలు ఏదైనా పాపం వాళ్ళు మేము పార్టీలకు చేరుతామని బట్టి అంటే లెక్క ఎంత ఉత్సాహం ఉన్నారు. మీరు గోరంట్ల నుంచి వచ్చారు, ఇది రాష్ట్రం అంతా జిల్లా అంతా ప్రాకాలి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో కూడా అంటే దండోపదండాలుగా ఒక జనసేన పార్టీలో చేరాలి. అది చేయగల సమర్థత ఒక జనసేన పార్టీ జన సైనికులకే ఉంది, నాయకులకే ఉంది. మీరంతా ఆ దిశగా ప్రయత్నం చేసి జనసేన పార్టీని పటిష్టం చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ యొక్క మీరందరూ కూడా జనసేన పార్టీలోకి వచ్చినందుకు మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఒక్కొక్కటిగా మిమ్మల్ని పేరుతో పిలుస్తారు. తప్పకుండా అందరూ వచ్చి కథవాలు వేయించుకొని తొందర ఏం లేదు. నిదానంగా మనం అంతా కూడా మా ఊరికోరికి అభినందనలు తెలుపుకొని మీరు మళ్ళా నిదానంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఒక్కొక్కరుగా పేరు పిలుస్తాను. వాళ్ళంతా వచ్చి కండవాలు వేయించుకొని వెళ్ళాలని చెప్పేసి అంత సమిష్టిగా మీరు ఇప్పుడు ఒక రోజులో కూడా మీరు చెప్పండి. మీ అందరూ మనం పట్ల చేర్చుకోవడం వదిలేయడం కాదు. వాళ్ళు అంతా కూడా ఒక పార్టీని బాగా గట్టిగా నిర్మించుకోవాలి. వారికి ఏ కష్టం వచ్చినా మీరు అంతా కూడా మీకంతా కూడా మేమున్నా దగ్గరలో ఉమేష్ ఉంటాడు అని కాబట్టి మీకంతా ఏ ఇబ్బందులు వచ్చినా కానీ మా యొక్క అందరం సహాయ సహకారాలు ఇస్తాం మీరు. కాబట్టి ఎవరు ఇంకా ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి పార్టీ జాయినింగ్ అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.